మెదక్ జిల్లా నర్సాపూర్ నుండి ఛత్తీస్గఢ్ బయలుదేరిన రైతులు తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి 50 మంది రైతులు మంగళవారం ఛత్తీస్గఢ్కు బయలుదేరారు. ఇటీవల రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ వినోద్ కుమార్, మంత్రి కేటీఆర్ పక్క రాష్ట్రాల్లో ధాన్యం ఎకరాకు 12 క్వింటాల కంటే ఎక్కువగా కొనడం లేదని అనే దానిపై రైతులను అక్కడికి పంపించి వాస్తవాలను తెలుసుకునేందుకు తీన్మార్ మల్లన్న ఛత్తీస్గఢ్కు రైతులను తీసుకెళ్తున్నారు. ఈ మేరకు మెదక్ జిల్లా నర్సాపూర్కు చెందిన రైతులు ఉదయం 10 గంటలకు నర్సాపూర్ నుంచి బయలుదేరి వెళ్లారు.